హలో హాయ్, వెల్కమ్ టు బీబీఆర్ ట్రైనింగ్. ఈరోజు మనం ఫోటో రీటచ్ అంటే పింపుల్స్ కానీ ఆయిల్ స్కిన్ కానీ క్లీన్ చేయడానికి ఎలా చేస్తామో ఇప్పుడు ఫోటోషాప్లో చూద్దాం. ఓకే, ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసుకోండి. ఏంటంటే సెపరేట్ ప్లగ్ఇన్ కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్, క్రియేట్. నేను ఫోటో ఏంటంటే గూగుల్లో నుంచి తీసుకుంటా. ఓకే, ఫోటో ఫర్ రీటచింగ్. ఓకే, మీరు మీ దగ్గర ఉన్న ఫోటో తీసుకుంటుంటే ఓకే, నేనైతే గూగుల్ నుంచి తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు తీసుకున్నాం కదా. ఫిల్టర్స్లోకి వెళ్ళండి, ఫిల్టర్స్ ఉంది కదా, ఫిల్టర్స్ మెనూలోకి వెళ్ళి కింద చూడండి. ఇమేజ్ నోమిక్ నాయిస్ ఫేర్ అని ఉందా, క్లిక్ చేయండి. ఏంటంటే సెపరేట్ ప్లగ్ఇన్ అన్నమాట. ఓకే, మ్యాక్సిమం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ ప్రీసెట్స్ అని ఉంది కదా, ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నమాట. మనం జస్ట్ అప్లై చేసుకోవడమే. ఇలా డిఫరెంట్ ఉంటాయి, నైట్ సీన్, పోర్ట్రైట్, ఫీలింగ్ అండ్ ఇవన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను ఫుల్ రెజిస్ట్రేషన్ పెడుతున్నా. ఓకే, ఇక్కడ నాయిస్ లెవెల్ ఉంది కదా, ఈ ఇండికేటర్స్ ఎక్కువ చేయండి. ఓకే, డీటెయిల్స్ ఎన్హాన్స్మెంట్. ఓకే, ఇదేంటంటే ఎక్కువ స్మూత్ అయిపోయింది కదా, కొంచెం షార్ప్నెస్ మనకు కావాలనుకుంటే చూడండి. ఓకే, ఫ్రీక్వెన్సీ ఇవన్నీ ట్రై చేయండి. టోనల్ ఆర్ కలర్ రేంజ్ చూడండి, కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఇమేజ్ మీద హోల్డ్ చేసి లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఒరిజినల్. ఓకే, హ్యాండ్ వచ్చింది కదా, విడిచిపెట్టినాం అనుకో, మనం ఇప్పుడు అప్లై చేసిన ఎఫెక్ట్స్ మొత్తం ఇలా అవుట్పుట్ ఉంటుందని మనకు చూపిస్తుంది. ఓకే, మనకు ఎక్కువైందనుకో కొంచెం తగ్గించుకోండి. ఓకే చేయండి, ఇలా మన ఫోటోలు స్మూత్నెస్ అనేది ఆటోమేటిక్ చేసుకోవచ్చు. చూడండి, ఆఫ్టర్ బిఫర్ చూడండి, ఇంతకుముందు ఇలా ఉండే ఫస్ట్ ఫోటో, దాని తర్వాత ఇది, ఇది ఆఫ్ బిఫర్, ఇది ఆఫ్టర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న పింపుల్స్ ఉన్నాయి కదా, ఇది ఎలా తీయాలంటే ఇక్కడ క్లోన్ స్టాంప్ టూల్ ఉంది కదా,
తీసుకోండి. ఆర్ట్ క్లిక్ చేసి ఇక్కడ స్కిన్ ఏదైతే బాగుందో పక్కన క్లిక్ చేయండి ఒకసారి. దాని తర్వాత నేను జస్ట్ అక్కడ హోల్డ్ చేసిన మౌస్ అంతే. అదేంటంటే ఇక్కడ పిక్ చేసిన ఇంకా కలరు ఇదే కలరు ఇలా వస్తుందని ముందుగానే చూపిస్తుంది. అప్పుడు ఓకే అనుకుంటే మనము క్లిక్ చేయాలి. ఓకే చూడండి, చూసారా అలా ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మీరు మెల్లిగా నిదానంగా వేసుకోవాలి. ఈ పింపుల్స్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది. ఓకే, దీన్ని మీరు లైటింగ్ పెంచుకుంటారంటే పెంచుకోండి. కర్వ్స్ షార్ట్ కట్ కంట్రోల్ ఎమ్ కలర్ బ్యాలెన్స్. జాగ్రత్తగా వేసుకోవాలి కలర్స్ మాత్రం. అడ్జస్ట్మెంట్ ఇక్కడ సెలెక్ట్ కలర్ ఉంది కదా, సారీ ఇక్కడ బ్లాక్ పెట్టుకోండి. కింద బ్లాక్ అని ఉంది కదా, కొంచెం ప్లేస్లో పెట్టండి ఒక 8. చూడండి ఇప్పుడు ఫోటో చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. ఇది హెచ్డి పిక్ కాదు కాబట్టి నార్మల్గా ఉంది. అదే మీరు కెమెరాతో తీసిన మాత్రం చాలా బాగా వేయచ్చు, కావాలంటే ట్రై చేయండి ఈ ప్లగ్ ఇన్ మాత్రం. ఓకే, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇది ఫ్రీ ఆఫ్ వర్షన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ డు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ కమెంట్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.